అన్న, ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఎవరు ఎవరు గెలిచే అవకాశం ఉంది? మూడు పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ముగ్గురు, వాళ్ళు ఎవరు గెలుస్తారు? మాకు తెలిసి బీజేపీ రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తలేదు. బీజేపీ వచ్చినా కనీసం హిందూ ధర్మాన్ని అయినా కొంచెం అయినా కాపాడుతుందని ఒక ఆశతోటి బీజేపీకి వేయాలని కోరుకుంటున్నాను. సో తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? తెలంగాణలో అంటే ఐడియా లేదు, కానీ ఇక్కడైతే బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మల్కాజ్గిరి కాంగ్రెస్ కంచుకోవడానికి పిలుస్తున్నారు, మరి బీజేపీ వచ్చే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ వచ్చింది కానీ కరెక్టే, కానీ అది ఏం చేస్తలేదు. కనీసం బీజేపీ వస్తుందని నమ్మకంతో బీజేపీకి వేస్తామని నమ్మకం. బీజేపీ నుంచి ఏడల రాజేంద్ర గారు నుంచి ఉంటున్నారు, ఆయన ఇంతకుముందు టీఆర్ఎస్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు, మంచినే చేస్తున్నారు అని అనుకుంటున్నాను. బీజేపీ ఆయననే వస్తాడని కోరుకుంటున్నాను. సెంట్రల్ ఏ వచ్చే అవకాశం ఉంది? సెంట్రల్ గిట్లా బీజేపీ. ఎందుకు? ఎందుకంటే మోడీ చాలా మంచిగా చేస్తున్నారు కాబట్టి వస్తుంది, కంపల్సరీ వస్తుంది బీజేపీ. మే 13 తారీఖున పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. మల్కాజ్గిరి నుంచి ముగ్గురు పోటీ చేస్తున్నారు మూడు పార్టీ నుంచి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఏ అభ్యర్థి వచ్చే అవకాశం ఉంది? నేను అనుకునేది అయితే బీజేపీ నుంచి ఈటల రాజేంద్ర గారు గెలుస్తారని అనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకు అంటే ఈటల రాజేంద్ర గారు తెలుసు బలమైన నాయకుడు. సో మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి ఆయన అభివృద్ధి చేశాడని చెప్పి ఒక చిన్న నమ్మకం. మల్కాజ్గిరి కాంగ్రెస్ కంచుకోట అని అంటున్నారు, మరి మీరేమో బీజేపీ వచ్చిందన్నారు, దానికి ఏమంటారు? అది ఇంకా ప్రజలు డిసైడ్ చేస్తారు సార్. నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను, ఇక అది ఏంటి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు కదా. ఓకే, సెంట్రల్ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? సెంట్రల్ అయితే పక్క బీజేపీ వస్తుంది. ఎందుకు? ఇక చేసిన అభివృద్ధి అలాంటిది, మోడీ చేసిన అభివృద్ధి ఉంది, జనాల్లో కనిపిస్తుంది. 370 ఆర్టికల్ కానీ, రామ్ జన్మభూమి కానీ, కాశ్మీర్ ఇష్యూ ప్లస్ ట్రిపుల్ తలాక్ లాంటివి చట్టపరమైన చాలా లాస్ కూడా ఇప్పుడు తీసుకుని వస్తున్నారు. సో ఆయన చేసిన అభివృద్ధి అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ఆయనే వస్తారని నమ్మకం. సో తెలంగాణలో 17 పార్లమెంట్ ఎంపీ సీట్లు ఉన్నాయి, ఇందులో ఏ పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీకి అంటే చెప్పలేం సార్. అది అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా మంచి ఫామ్లో ఉంది కాబట్టి చెప్పలేం. కాంగ్రెస్కి బీజేపీకే టకఫర్ ఉండేటట్టు హోరాహోరీ జరుగుతుంది వాళ్ళిద్దరికే. మీరైతే ఏ పార్టీ కొట్టేస్తారు? నేనైతే బీజేపీకి వేస్తాను. ఎందుకు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉండగా బీజేపీకి ఎందుకు? ఫస్ట్ నుంచి బీజేపీ అంటే అభిమానం, మోడీ గారి అంటే చేసిన అభివృద్ధి అభిమానం కాబట్టి దానికి వేస్తున్నాను అలా. సో కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా చేయట్లేదని ప్రజలు అంటున్నారు, మీరేమంటారు? నేనేం చెప్పలేను సార్. దాన్ని వచ్చి 100 రోజులు అయింది, ఇంకా ఇప్పుడే అంటే కూడా టైం పడుతుంది కదా. వాళ్ళు కూడా చూసుకోవాలి, బడ్జెట్ కానీ ఇవన్నీ చూసుకోవాలి. గత ప్రభుత్వం చేసిందంతా వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు. టేక్స్ టైం, 1 ఇయర్ అలా ఉంటే దాన్ని బట్టి ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ ఏదైనా కానీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఏంటనేది చూడాలి, రానున్న రోజుల్లో చూడాలి ఎలా ఉంటుంది పనితీరు అనేది.